రిలీజ్ కూడా రాలా. ఎస్, మేము ఫలానా కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, పెట్టుబడి పెడుతున్నాం అని ఒక్క కంపెనీ చెప్పలే వింతగా. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చూస్తే ఎక్కడ కానీ ఎంత డబ్బులు పెడుతున్నామో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నామో చెప్పలా. సో ప్రభుత్వం లెక్కలు రాసేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ లెక్కలు కూడా ఒకరోజు ఒకటి వచ్చింది, రెండు రోజు ఒకటి వచ్చింది. అందుకే నిన్న మొత్తం వివరాలు బయట పెడతారనుకున్నా, అది కూడా పెట్టలేదు. అందుకే నిన్న అమరన్న నేను ఆగాం, ఒకరోజు ఆగి వాళ్ళు బయట పెడతారేమో అప్పుడు మాడదాం అనుకున్నాం. కంపెనీ పేర్లు కూడా బయట పెట్టలే, భయపడి. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. సో ఇది నథింగ్ బట్ ఫేక్ లోకల్ సమ్మిట్. జగన్ ఫేస్ వాల్యూ జీరో. ఆయన పెట్టిన టార్చర్కి ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాదని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధం. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫేక్. ఇండోసోల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అ కంపెనీ దట్ హాస్ 1 lakh crore క్యాపిటల్ ఇన్వెస్టెడ్, సారీ 1 lakh, సారీ అంతా క్రోర్స్ లోకి వెళ్ళిపోయి, హ్యాస్ ఓన్లీ 1 lakh క్యాపిటల్ ఇన్వెస్టెడ్, ఇస్ క్లెయిమింగ్ టు ఇన్వెస్ట్ 72,000 crores. 1 lakh rupees క్యాపిటల్ కంపెనీస్ క్లెయిమింగ్ టు ఇన్వెస్ట్ 72,000 crores. దట్ ఈస్ హౌ ఫేక్ దిస్ ఎంటైర్ సమ్మిట్ ఇస్. ఎకర్స్, ఎస్ ఎస్, దేర్ ఆల్ ఫ్రమ్ పులివెందుల, దేర్ ఆల్ కేర్ ఆఫ్ అడ్రస్సెస్ పులివెందుల. అరే కంపెనీలే ఫేక్ అండి, ఇంక ఉపాధిలు ఇంకెక్కడి నుంచి వస్తుందండి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కంపెనీలే ఫేక్, ఇంకా ఉపాధి. ఇప్పుడు ఇండస్ట్రీలో 72,000 crores పెట్టుబడి పెడతానని క్యాపిటల్ ఎంత, 1 lakh rupees, ఇంకా వాళ్ళు పెట్టిన ఉపాధి నంబర్లు కరెక్టా? సింపుల్ గా చెప్పేస్తున్నా కదా మీకు, అట్లా 2-3 ABC ఎట్లా. ఇది లోకల్ ఫేక్ సమ్మిట్ అండి, ఇది నథింగ్ బట్ ఒక ఫేక్ సమ్మిట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈగో సాటిస్ఫై చేసుకునే దానికి పెట్టినట్టు అనిపించింది తప్ప, నిరుద్యోగులు యువతి యువకులకు ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే నాకు అంపట్ల. ఇప్పుడు జేఎస్డబ్ల్యూది వాళ్ళ పెట్టుబడి అనేది కడప స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ పెట్టుబడి కడప స్టీల్ ప్లాంట్, క్లియర్ క్లారిటీగా ఉండాలి. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ 4 శంకుస్థాపన లేని, ఓకే. జేఎస్డబ్ల్యూ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీని జగన్మోహన్ రెడ్డి గారు వంగలాక రాయి పైకి తీపించుకుని కొట్టాడు, ఓకే. అదొక డిఫరెంట్ స్టోరీ, ముసలోడు కనుక. ఇప్పటికీ పనులు అక్కడ ప్రారంభంలో, ఈ రోజుకి పనులు అక్కడ ప్రారంభంలో. కాంపౌండ్ వాల్ కట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు స్వామి, కాంపౌండ్ వాల్ పనులే పూర్తి చేయాలి ప్రభుత్వం. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తున్నారా అది ఆలోచించు. అది సగం చేసినట్టు పేమెంట్ ఇవ్వాలి. ఇంకా అంటే మీరు చూస్తే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బాగుపడింది భారతీయ సిమెంట్స్, సాక్షి పేపర్. జనరల్గా సాక్షి టీవీ, సాక్షి పేపర్ కొంచెం లాస్ మేకింగ్, కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 175 కోట్లు అనుకుంటా ఆదాయం వచ్చింది. ఇంకో పక్కన సిమెంట్ కూడా 2019 వరకు నామమాత్రంగా ప్రాఫిట్ ఉన్న కంపెనీ ఈ 3 సంవత్సరాలు లేటెస్ట్ రిపోర్ట్ నేను చదవలేదు, సుమారుగా 850 కోట్ల ఆదాయం వచ్చింది భారతీయ సిమెంట్. సో ఆయన పరిశ్రమలు బాగానే ఉన్నాయి, అందుకే కదా సిమెంట్ ధర 250 నుంచి 400 అయింది.